రాజంపేట మండలం గుండూరు బ్రిడ్జి పైన టీడీపీ ఆధ్వర్యంలో రాజంపేట అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు ఈ ర్యాలీలో సుమారు రెండు వేల మంది కార్యకర్తలు పాల్గొన్నారు నందలూరు నుంచి చెయ్యరు బ్రిడ్జిపై వరకు సీఎం డౌన్ డౌన్ అంటూ రాయచోటి వద్దు రాజంపేట ముద్దు అనే నిలాలతో భారీ ర్యాలీగా తరలివచ్చి నందలూరు రాజంపేట జాతీయ రహదారిపై బైఠాయించారు దీంతో కొద్దిసేపు ఉధృత వాతావరణం ఏర్పడింది ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగింది వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని బైఠాయించిన వారిని చదరగొట్ట మళ్లీ బిడ్జి నుంచి అన్నమాచారిని నూట ఎనిమిది అడుగుల విగ్రహం వరకు ర్యాలీ కొనసాగించారు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా టీడీపీ నాయకుడు బత్యాల చెంగల్ అదుపులోకి తీసుకుని టీడీపీ కార్యాలయంలో గృహ నిర్బంధం చేయటంతో ఒకంత పోలీసులకు ఈ రాష్ట్ర రోకపై పట్టు చిక్కినట్లయింది అయినప్పటికీ వందలాది మంది కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించడం కొసమిరుపు టీడీపీ నాయకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజంపేట అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించకపోతే ధర్నాలు నిరసనలతో ఆగబోమని బందులు కూడా చేసేందుకు వెనకాడబోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు రాయచోటిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరుగుతుందనే వాదనను టీడీపీ తెరపైకి తేవటం అందువల్లే రాయచోటి జిల్లా కేంద్రంగా ప్రకటించడం జరిగిందని దీనికి నాయకులు పూర్తిగా బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు ఎమ్మెల్యే ఎంపీ వైఎస్ఆర్ నాయకులు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు రేపటి నుంచి నిరసనలు తీవ్రతరం చేస్తామని పార్టీలకు అతీతంగా నాయకులు కార్యకర్తలు ఉద్యోగస్తులు విద్యార్థులు ప్రజలు మమేకమే రావాలని పిలుపునిచ్చారు